हेलो एंड वेलकम टू उपस्थापना यूट्यूब चैनल, दिस इज मुरलीधर जाड़ी। सो ई रोज़ मनम ई क्वेश्चन सर्क्यूट की संबंधी अंडी। क्वेश्चन सर्क्यूट की संबंधी इकड़े सर्क्यूट इच्छा, सर्क्यूट इच्छी अंदर रे रेजिस्टर पैरेलल इच्छा, 5 ओम द्वारा 10 ओम द्वारा विद्युत प्रवाह वरसगा चूँ। ఈ క్రింద ఇచ్చిన సర్క్యూట్ లో 5 ఓం మరియు 5 ఓం ఎక్కడందో చూడాలి, 5 ఓం మరియు 10 ఓం రెసిస్టర్ల ద్వారా విద్యుత్ ప్రవాహాలు వరుసగా అన్నాడు. వరుసగా ఎంత అంటే ఫస్ట్ 5 ఓం ద్వారా కనుక్కోండి, నెక్స్ట్ 10 ఓం ద్వారా కనుక్కోండి. సో దాని తర్వాత ఆప్షన్స్ చెక్ చేయండి. సో ఆన్సర్ ఏందనేది మనం కనుక్కోవాలి. సో ఇది క్వశ్చన్ అండి. సో జనరల్ గా వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ అని అంటాం. కరెంట్ ఏ విధంగా డివైడ్ అవుతుంది, కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ రూల్స్ మీరు ఫాలో కావాలి బ్రదర్. सो इध R1 रेसिस्टर అనుకుందాం, ఇది R2 रेसिस्टर అనుకుందాం, R1 ओम ఇది R2 ओम, మొత్తం విద్యుత్ ప్రవాహం I అనుకుందాం, దీని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I1 అనుకుందాం, దీని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I2 అనుకుందాం. అయితే కరెంట్ డివిజన్ ప్రిన్సిపల్ కి ప్రూఫ్ ఉంటది, మనం కోర్స్ లో ఆల్్రెడీ డిస్కస్ చేశాము. సో ఇక్కడ మనం ఆ ప్రూఫ్స్ ఏం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్వశ్చన్ కి కావాల్సింది ఏంది అది మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోదు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాను, లేదు అనుకుంటే కోర్స్ లో కూడా ఇలాంటివన్నీ డిస్కస్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు R1 ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I1, R2 ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I2. C అంటే కరెంట్, D అంటే డివిజన్, P అంటే ప్రిన్సిపల్. సో I1 ఈక్వల్ టు మీరు దేంట్లో అనుకుంటున్నారు, R1 ద్వారా. R1 అంటే ఏంటిది, R1 ద్వారా I1. సో మొత్తం కరెంట్ ఎంత అండి, ఈ రెండు రెసిస్టర్ల ద్వారా డివైడ్ అయ్యే కరెంట్ ఎంత, మొత్తం I కరెంట్. ఓకే, మరి దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ విలువ ఎంత, R2 బై ఈ ప్యారలల్లో ఉన్న రెసిస్టర్లు ఏమేమి ఉన్నాయి, R1 ఉంది, R2 ఉంది, R1 ప్లస్ R2 అంతే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది I1 అనేది R1 ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం, అదేవిధంగా R2 ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అంటే I2. I2 ఈక్వల్ టు మొత్తం ఎంత కరెంట్ డివైడ్ అవుతుందో అది తీసుకోవాలి. మరి దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ ఎంత, R1. మరి ప్యారలల్ బ్రాంచెస్లో రెసిస్టెన్స్ ఏమేమి ఉన్నాయి, R1 ప్లస్ R2, వాటిని కూడితే సరిపోతుంది. చూడండి, నేను మొత్తం కరెంటుతోని చూస్తున్నా, ఇది మొత్తం కరెంట్, ఇది మొత్తం కరెంట్. నువ్వు I1 అంటే R1లో, దీనికి ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ R2. ఇక్కడ కూడా I2 అంటే R2 ద్వారా, దీనికి ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ R1 బై మొత్తం ప్యారలల్ రెసిస్టెన్స్. మరి మొత్తం సర్క్యూట్లో ఉన్న మొత్తం రెసిస్టెన్స్ తీసుకుంటామా అంటే తీసుకోం, ఓన్లీ ప్యారలల్ బ్రాంచెస్లో ఉన్న రెసిస్టెన్స్. అంటే కరెంట్ అనేది ఏ ప్యారలల్ బ్రాంచెస్లో డివైడ్ అవుతుందో ఆ ప్యారలల్ బ్రాంచెస్ యొక్క రెసిస్టెన్స్ మాత్రమే తీసుకోవాలి. మరి ఈ క్వశ్చన్ అనేది దీన్ని పోలి ఉందా లేదా, ఎస్. మరి ఇప్పుడు నేను ఫస్ట్ 5 ఓం రెసిస్టెన్స్ ద్వారా అడిగాడు కాబట్టి నేను 5 ఓం రెసిస్టెన్స్ ద్వారా కనుక్కుంటాను. సో ఫస్ట్ I సఫిక్స్ 5, మొత్తం కరెంట్ ఎంత అండి, అక్కడ చూడండి మొత్తం కరెంట్ 3 ఆంపియర్. మరి దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ ఎంత, 10. ఓకే, 10 ప్లస్ 5 ఎంత, 15. సో 5 × 5 = 2, 3 × 3 అంటే ఎంత వచ్చింది, 2 ఆంపియర్. సో I5 ఈక్వల్ టు ఎంత, 2 ఆంపియర్. ఓకే, మరి ఇప్పుడు నేను I10 అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, 10 ఓం రెసిస్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం ఎంత. సో దీంట్లో కనుక్కోవాలంటే దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్, దీంట్లో కనుక్కోవాలంటే దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్. మొత్తం కరెంట్ ఎంత ఇచ్చారండి, 3 ఆంపియర్. ఎక్కడ కనుక్కుంటున్నారు, 10 ఓం రెసిస్టెన్స్ ద్వారా. దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎవరు, 5 ఓం. సో అగైన్ 5 ప్లస్ 10 ఎంత, 15. 5 × 5 = 3 × 3 = 1. సో I10 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 ఆంపియర్. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంది అని అంటే మీకు ఆల్రెడీ ఇది చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు I5 ద్వారా అంటే కరెంట్ త్రూ ద 5 ఓం రెసిస్టర్ అంటే 5 ఓం రెసిస్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం కనుక్కున్నారు. అంటే దీని ద్వారా ఎంత వెళ్తుంది, 2 ఆంపియర్. మొత్తం 3 ఆంపియర్ల కరెంట్ అయితే ఇటు 3 ఆంపియర్ అయితే ఇటు 2 ఆంపియర్ల కరెంట్ అయితే ఇటు మిగిలిన ఆంపియర్ ఎంత పోవాలండి, 1 ఆంపియర్. మొత్తం కరెంట్ 3 ఆంపియర్లు కదా, మొత్తం కరెంట్ 2 భాగాలుగా విడిపోతుంది, అందులో ఒక భాగం 2 ఆంపియర్లు, మరి మిగిలిన భాగం ఎంత కావాలి, 3 ఆంపియర్లకు వెళ్ళి 2 ఆంపియర్లు తీసేస్తే 1 ఆంపియర్. సో మీరు ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు, టైం వేస్ట్. సో ఆన్సర్లు ఏంటిది, వరుసగా 5 ఓంలో 10 ఓం ద్వారా అంటే ఆన్సర్ ఫస్ట్ 2 ఆంపియర్ ఉండాలి, నెక్స్ట్ 1 ఆంపియర్ ఉండే. సో ఒకవేళ 1 2 వచ్చిందని మీరు ఇది టిక్ చేశారనుకోండి, ఇది రాంగ్. మిమ్మల్ని ఏమడిగాడు, 5 ఓం మరియు 10 ఓం రెసిస్టర్ల ద్వారా విద్యుత్ ప్రవాహాలు వరుసగా, మీకు ఆన్సర్లు ఉన్నాయి కానీ 5 ఓం ద్వారా 1 ఆంపియర్ కరెంట్ అయితే కాదు కదా, ఎస్ఆర్ నో. కాబట్టి ఆన్సర్ బి,
దిస్ ఈజ్ రాంగ్, ఇది రాంగ్. సో ఈ విధంగా క్వశ్చన్స్ మీకు ఆన్సర్లు వచ్చినా కూడా కొన్నిసార్లు తప్పు పెట్టే అవకాశాలు ఉంటాయి, కాబట్టి టీచర్ గైడెన్స్లోనే మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో అక్యురేట్గా మీరు క్వశ్చన్లు సాల్వ్ చేస్తారు, మీకు మార్క్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.